అందరూ ఆయన మాట్లాడుతుంటే మోదీని ఫినిష్ చేసేద్దామని ఇప్పుడు ఆయన సరెండర్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకు అందరికీ తెలుసు, 32 కేసులు ఉన్నాయి, 12 కేసులు ఈడీ ఏ రోజు బెయిల్ క్యాన్సిల్ చేస్తే ఆయన విజయసాయిరెడ్డి జైలుకి వెళ్తారని బీజేపీ స్పోక్స్ పర్సన్గా మారుతున్నారు. ప్రజాశాంతి పార్టీ ఒకటే. ఈ రెండు పార్టీలకి ఇప్పుడున్న రెండే రెండు పార్టీలు, కాంగ్రెస్ లేదు ఇక్కడ, 1% ఓట్లు రాలేదు. నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి. 2009 చిరంజీవి గారికి 18% ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి. ఎప్పుడైతే 2011 చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్తో విలీనం అయిపోయారో కాపులందరినీ బీసీలను అమ్మేసి, 2014 మన తెలుగు ప్రజలు బుద్ధి చెప్పలేదా, కాంగ్రెస్కి 0.5% ఓటు వేయలేదు, 40% ఉన్నవారికి చిరంజీవికి 0.5% ఓటే, ఇద్దరికి కలిపి 1% ఓట్లు రాలేదు. మరి అలాంటి తెలుగు ప్రజలు, అలాంటి ఆంధ్రులు ఇలా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే మరలా ఇప్పుడున్న పార్టీలకి మేము 20% 30% ఓట్లు వేస్తానని ఎలాగంటారు? అందుకనే నేను ఆంధ్రప్రదేశ్లో 2 కులాలే 77 సంవత్సరాలు వెళ్తున్నాయి, కులాలకు అతీతంగా బీసీ కాపుగా పుట్టి దళితులమ్మాయిని పెళ్లి చేసుకొని 86 కులాలు మనకొద్దు, మతాలు మనకొద్దు, అందరం కలిసి ఉందాం, ఎవరికైనా అడుగుతున్నారు పొత్తులు పెట్టుకుందామని, అలా పెట్టుకుంటాం పొత్తులు. బీజేపీతో పొత్తులు వీడికి ఖరారు అయిపోయింది. ఇప్పుడు నేను అన్నది చివరి పాయింట్ నేను ఇచ్చింది ఏంటంటే అర్థం చేసుకోండి, ఆలోచించండి ఆంధ్రులారా, మీడియా మిత్రులారా రిపోర్ట్ చేయండి, వానర్స్ దయచేసి ఆంధ్ర రాష్ట్రం కొరకు, తెలంగాణ కొరకు, దేశం కొరకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ నిధులలో, టీడీపీ నిధులలో, వైసీపీ కాకుండా ఎందుకు మనకి అవసరమా? 92% ఉన్న మనం బడుగు బలహీన వర్గం, 8% ఉన్న వాళ్ళు 77 సంవత్సరాలు మనం లేలితే 92% ఉన్న వాళ్ళు మనం వెళ్ళుకోవద్దా? అందుకనే ముద్రగడ 14 గారు చెప్పారు జనసేనలో కలుస్తారు. జనసేన వెళ్ళి టీడీపీ బీజేపీలో కలిసిపోయింది. మీరు ఎలా కలుస్తారు? బిందెళ్ళి చెంబులు ఎలా దూరుతుంది? బీజేపీ ఇక్కడ పార్టీయా? కనుక నేను టాప్ నాయకులందరితో అనేక మందితో, ఒక్కరితో మాట కన్నా లక్ష్మీనారాయణతో సహా అన్ని పార్టీలకు అతీతంగా, కాపులారా, బీసీలారా, మీరు అమ్ముడుపోయే కాపుతో చేరుతారా? ప్రపంచాన్ని శాసించి 18 పార్టీలకు ఫండింగ్ ఇచ్చి 500,000 కోట్లు ఇచ్చి ఇప్పించి 5 కోట్లు తేగలిగే కేఏపాలతో మీరు ఉంటారా? ఇదే చివరి ఎలక్షన్. ప్రతి ఒక్కరు మీడియా మిత్రులారా, 7569441275కి మీరు ఫోన్లు చేయండి. రేపు తగరపొలసలో ఉదయం 11 గంటలకు నేను పుట్టినూరు చిట్టపల్లి తగరపొలసలో ఉంటున్నాను. ఎక్కడ అన్నది ఫేస్బుక్లో అడ్రస్ పెడతాం, మీరు రండి. విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను, నన్ను పార్లమెంటుకి పంపించండి. నేను ఎంపీ అయితే ప్రధానమంత్రిని ఒప్పిస్తా, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా ఆపుతా, 1 సంవత్సరంలో క్యాపిటల్ కట్టి చూపిస్తా, పోలవరం కట్టి కంప్లీట్ చేసి చూపిస్తా 2 ఇయర్స్లో, కోటిని ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తా, సంవత్సరానికి 20 లక్షలు ఉద్యోగాలు. వాళ్ళందరినీ చూశారు, బాబు గారిని 3 సార్లు చూశారు 14 సంవత్సరాలు, జగన్ గారిని 5 ఇయర్స్ చూశారు. ఇంకేం చూస్తాం? అప్పు ఇంకా చూస్తారు, అప్పులు ఇంకా చూస్తారా, అవినీతి ఇంకా చూస్తారా, దోపిడీ ఇంకా చూస్తారా, దౌర్జన్యం ఇంకా చూస్తారా, మహిళలరా రండి, నిరుద్యోగులరా రండి, ప్రజాశాంతి పార్టీలో వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డేరింగ్ డాషింగ్ లీడర్స్ కనుక నన్ను పిలిచారు, నన్ను పిలిస్తే పంచులు ఎలాగుంటాయో తెలుసు. థ్యాంక్ యూ. ఏ ప్రశ్న అడగండి, మోదీ గారిని ప్రశ్నలు అడగడానికి ఆయన దొరకరు, జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాత్రం ఎవ్రీడే అవైలబుల్.